మాజీ మంత్రిమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేశారు. టీఎస్పీఎస్సీ లీక్ సంఘటనలో సిట్కు రేవంత్ రెడ్డి గారు హాజరు కావాలని ఈరోజు పిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నది ఇది అక్రమం, అప్రజాస్వామికం. మా నాయకులతో కలిసి మేము టీఎస్పీఎస్సీ లీక్ సంబంధించి సిట్ ముందు అందరము కలిసి పోదామనే ఒక ఆలోచన చేసినాం. దాన్ని పోలీసులు ఈ విధంగా అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నేరస్తులను పక్కన పెట్టి ఇలా పీసీసీ అధ్యక్షుడు ఎంపీని సిట్కు సమన్స్ ఇష్యూ చేయడం అనేది ప్రభుత్వం యొక్క తీరుకు ఒక ఉదాహరణ. ఈ సిట్లన్నీ కూడా సిట్లే, ఏవీ లేచి ఆడలే. ఎందుకంటే నయీంది కానీ, నయీం మీద వేసిన సిట్ కానీ, లేదంటే డ్రగ్స్ మీద వేసిన అకున్ సబర్వాల్ సిట్ కానీ, ఇవన్నీ కూడా బుట్టదాకలైన పరిస్థితి ఉన్నది. దీని ద్వారా అసలు దోషులను పక్కన పెట్టే ఒక కుట్ర జరుగుతున్నది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఇలాంటి ప్రభుత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలను మీరు గమనించండి. డెఫినెట్ గా రేపు